న్యూస్ వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చారిత్రాత్మక 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. 1000 స్తంభాల గుడి అభివృద్ధి పనులపై పెండింగ్ లో ఉన్న మంటపం పునర్నిర్మాణంపై అధికారులతో మాట్లాడారు కిషన్ రెడ్డి. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విదేశీ పర్యాటకులు రావాలంటే ఎయిర్‌పోర్ట్లు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సీఎం కేసీఆర్ ను కూడా కలిశారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్ర పరిధిలోని అంశము కొంత ల్యాండ్ కావాలి, మనకు రెగ్యులర్ గా ఉన్నటువంటి విమానాలు రావాలంటే కమర్షియల్ విమానాలు తిరగాలంటే ఈ యొక్క ఎయిర్‌పోర్ట్ ఈ యొక్క ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి మరి అడిషనల్ ల్యాండ్ అవసరం ఉంది. అది ఇటువలనే మా యొక్క మంత్రి స్వయంగా వచ్చి సివిల్ ఏవియేషన్ మంత్రి గారు వచ్చి మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, ఉత్తరం రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మా మంత్రి వచ్చి కలిసినప్పుడు కేంద్ర మంత్రి వచ్చి మా ప్రభుత్వాన్ని పొగడాలని బయటికి వార్తలు పంపారు తప్ప ఆయన అడిగినటువంటి విషయాలు చేయలేదు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మా ప్రభుత్వాన్ని పొగిడాడు. కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి పొగిడినట్టు పొగిడాడో లేదో గాని ఆయన బయటికి చెప్పుకున్నారు. కానీ ఆయన అడిగినటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి పని ఇంతవరకు కాలేదు. ఎంత తొందరగా వీలైతే ఆ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి పనులను కూడా వేగవంతం చేస్తాము. మీకు తెలుసు, ఈ యొక్క రామప్ప దేవాలయానికి రావాలి అంటే, విదేశీ పర్యటకులు రావాలంటే దానికి సంబంధించి మరి ఇప్పటికే ఆ యొక్క ఎయిర్పోర్ట్లు అవసరము.